నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కగోపాల్ నగర్ లో జరిగిన ఘర్షణలకు సంబంధించి నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు వార్త రాసేటప్పుడు తమ వర్షను కూడా తీసుకుని వార్త రాయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నక్కగోపాల్ నగర్ కు స్థలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, శాంతి భద్రతల సమస్య వచ్చింది కాబట్టి ఆ స్థలం వద్దకు వెళ్ళామని తెలిపారు. దానికి సంబంధించి మాకు తెలుసు, మేమైతే రెవెన్యూ వాళ్ళకి ఎందుకంటే ల్యాండ్ వచ్చేసి సమస్య వచ్చేసేసి వాళ్ళు లాస్ట్ టైం 2/10/20 ఒకటి గొడవ జరిగినప్పుడు దాంట్లో వచ్చేసి కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకున్న వాళ్ళు పట్టాలు ఏమన్నారు, గవర్నమెంట్ ఇచ్చిందంటే మాకు పట్టాలు లేవన్నారు. వాళ్ళు వేసుకుంటే అందుకోసం ఎవరిది ల్యాండ్ అని చెప్పనేసి తహసీల్దార్కి లెటర్ పెట్టి, తహసీల్దార్ వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్, కాంతమ్మ నామకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పనేసి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా అక్కడ నిర్మిస్తున్నటువంటి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి దానికి కోర్టు కూడా డైరెక్షన్ కొన్ని దానిపైన వాళ్ళు ఫిర్యాదు ఇస్తే, ఆ కాంతమ్మ వాళ్ళు ఫిర్యాదు ఇస్తే 7/12/20 కూడా తీసినా దానిపైన కేసు కూడా కట్టడం జరిగింది. ఆక్రమణ ఈ రోజు మళ్ళీ ఉదయం వచ్చేసేసి ఈ ఆర్సీ పాలికాని వాళ్ళు వచ్చేసి ఇంకా కొంతమంది అక్కడ ఉండే గుడిసెలు వేస్తూ ఉంటే దాన్ని ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడానికి ఉన్నటువంటి దాన్ని విచారణ కానీ ఏమి చేయకుండా వచ్చిన కంప్లైంట్ గురించి అడగకుండా ఓన్లీ దౌర్జన్యము జరుగుతూ ఉంది, ఏదో జరిగిపోతా ఉంది అనే విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అదంతా కూడా వాస్తవం కాదు. ఏదైనా ఉంటే పోలీసు వారి ఏదైనా పోలీసుకు సంబంధించినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కసారి మాతో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు మాత్రం మాతో ఏం మాట్లాడకుండా మా క్లారిఫికేషన్ తీసుకోకుండా మీరు వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏబిఎన్లో కూడా అదే వచ్చి అదే విధంగా రావడం జరిగింది. కాబట్టి నేను ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా మీరు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము రిప్లై ఇవ్వకుండా లేదు. ఎవరు చేసినా అది ఎవరు చేసినా ఇమ్మీడియట్గా ఒకవేళ ఏదైనా బిజీగా ఉన్నా మళ్ళీ కాల్ బ్యాక్ చేసినప్పుడు మీకు కాల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు జరిగింది వచ్చేసేసి ఎవరైతే గుడిసెలు వేస్తుందనికి వచ్చారో దానికి హక్కుదారులు ఆపడానికి ప్రయత్నం చేసిన దానివల్ల జరిగిన గొడవే కానీ ఎవరు కూడా గూండాలు కానీ లేకపోతే ఇంకో రుచి కానీ దాన్ని దౌర్జన్యం చేసింది కాదు. కాబట్టి దానికోసం చెప్పి మీకు క్లారిఫికేషన్ కూడా ప్రతిపెట్టడం జరిగింది. పోలీసు లేదు, ఇమ్మీడియట్గా మేము స్పోర్ట్స్ మీట్ లో ఉన్నా ఫోన్ చేస్తానే మా ఎస్ఐ తర్వాత స్టాఫ్ అందరూ కూడా అక్కడికి పోవడం జరిగింది. అప్పటికే ఆ గొడవ జరుగుతూ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమ్మీడియట్గా రష్ కావడం జరిగింది. కాబట్టి అది స్వాధీనం చేసుకోవడానికా లేకపోతే వాళ్ళు ఆపడానికా అనేటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బోత్ పార్టీస్ కంప్లైంట్ ఇస్తున్నారు, ఆ కంప్లైంట్ క్రియేట్ చేసిన తర్వాత దాని విచారణ తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఉంటే మేము రిక్వెస్ట్ చేసేది ఉంటే ఇప్పుడు ఈవెన్ ఏబిఎన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పోలీసు వాళ్ళు ఒకటి అడిగి మా క్లారిఫికేషన్ తీసుకొని మాది కూడా వేయండి అని నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ అది చేయట్లేదు. మా వర్షన్ ఏమి కానీ ఒకటి అడగట్లేదు. మీకు ఎప్పుడు కూడా మేము అవైలబిలిటీలో ఉంటున్నాం, అవైలబిలిటీలో ఉన్నప్పుడు మమ్మల్ని క్లారిఫికేషన్ అయితే మేము చెప్తాం. ఎందుకంటే మీరు 200 మంది 300 మంది 300 మంది అంటే అక్కడ పోలీసు ఏమైపోయింది, ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది చూస్తారు. అక్కడ ఉండాలి వచ్చారా లేకపోతే హక్కుదారుల లేకపోతే ఎవరు అనేటువంటిది మమ్మల్ని అడగాలి కదా. లేకపోతే క్లారిఫికేషన్ తీసుకుని మీరు వేయండి, మీరు వేసే మాత్రం మీరు వేస్తారు, బట్ క్లారిఫికేషన్ తీసుకుని మా వర్షన్ కూడా వేయండి. కొత్తూరు ఏరియాలకు సంబంధించి నక్క గోపాల్ నగర్ సర్వే నెంబర్ 2/2/84/2 కార్యస్థలం గురించి గొడవ జరిగింది. దీనికి సంబంధించి ఇంతకు ముందే 2/10/21 కొంతమంది ఈ కార్యస్థలంలో గుడిసెలు వేస్తూ ఉంటే ఆర్టీఓ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం అప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు వచ్చేసేసి ఎవరో కొంతమంది ఆ గుడిసెలకు నిప్పు పెట్టుకొని పోలీసుల మీద అపవాదం వేయడం కూడా జరిగింది. దానిపైన మేము క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఆ రోజు అందరికీ కూడా ఏదైనా ఉంటే పోలీసు వారిని క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత స్క్రోలింగ్ పెట్టడం కానీ వార్తలు రాయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం పదే పదే కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి దీంట్లో ఏబిఎన్లో రావడం 200 మంది గూండాలు వచ్చేసేసి పేదల మీద దాడి చేశారని చెప్పేసి పోలీసు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, అంటే గూండాలు దాడి చేస్తూ ఉన్నారు పోలీసులు పట్టించుకోవడం లేదనేటువంటి వచ్చే విధంగా అలా చేశారు, అది తప్పు. యాక్చువల్గా దీంట్లో 2/10/21 జరిగినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసేసి కన్సర్న్డ్ తహసీల్దార్కి లెటర్ పెట్టడం జరిగింది. తహసీల్దార్ వచ్చేసేసి ఆ ల్యాండ్ ఎవరిది అని చెప్పనేసి ఆయన క్లారిఫై చేస్తూ ఆ ల్యాండ్ వచ్చేసేసి కాంతమ్మ
అని ఆమెకు సంబంధించిందే చెప్పలేసేసి ఆ కాంతకు సంబంధించింది ఎవరైతే గుసులు వేశారో ఆసీ పాలికాలకు సంబంధించి కానీ వాళ్ళకి దానికి సంబంధించిన ల్యాండ్ కాదు అని చెప్పని క్లియర్ వేయకూడదు.